హాయ్ నమస్తే అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్. మా మిద్దె తోటలో చూడండి ఒకసారి అడేనియం ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా, ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్. డబల్ కలర్లో అవుట్లైన్ లుక్తో సూపర్ గా ఉన్నాయి. దీంట్లో కలర్లు కూడా చాలా ఉంటాయి. నేనైతే ఈ మొక్కను రీసెంట్ గా తెచ్చుకున్నాను. చిన్న మొక్కనే చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. నా దీనికైతేనే దాదాపు ఒక 5 ఫ్లవర్స్ ఏమో వచ్చినాయి, 5 కూడా ఒకేసారి వచ్చినాయి. చాలా బాగున్నాయి. నాకైతేనా ఇలాగా అంటే మొక్కల్లో పువ్వులు పీకడం ఇష్టం ఉండదండి. ఈ పువ్వులు ఉంటేనే మొక్కలు చూడాలి అని అనిపిస్తుంది. పువ్వులు ఉంటేనే మొక్క కూడా చాలా లుక్గా చాలా బాగుంటుంది. అందుకే నేనైతే ఆల్మోస్ట్ పువ్వులు అయితే పీకను. ఇంకా మా అత్తమ్మ గారు ఉంటేనా కంపల్సరీ ఆమె పీకేస్తారు పువ్వులు అయితేనా. ఆమె లేదు, అందుకోసమనే ఇంకా ఫ్రెష్గా అలాగనే ఉన్నాయి. ఉన్నింటేనే పీకేసేది. ఇంకా ఈ అడేనియంలో అయితేనా కలర్స్ చాలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టైం తెచ్చుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ సింగిల్ పెటల్ ఉందన్నమాట, అది కూడా సేమ్ కలరే సింగిల్ పెటలు. ఇంకా ఈ అడేనియంలో అయితేనా సింగిల్ కలర్ రావండి, ఇలాగ డబల్ కలర్లోనే వస్తాయి. చిన్న ప్లాంటే చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయి. ఇక్కడ 2 మొగ్గలు ఉన్నాయి, దీనికి కూడా ఇంకా రావాలి. నేనైతేనా దీనికి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వనండి, ఓన్లీ కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ మాత్రమే ఇస్తానన్నమాట. 15 డేస్ వన్స్ లేదా 20 డేస్ వన్స్ ఇలా ఇస్తానన్నమాట. చాలా బాగా వస్తాయండి. కాఫీ పౌడర్ కలిపి వాటర్లో కలిపి బాగా డైల్యూట్ చేసి ఒక 8 అవర్స్ కానీ లేదంటే ఓవర్ నైట్ కానీ అలాగ పెట్టి మొక్కలకు వేసామంటేనా చాలా బాగా వస్తాయి. పువ్వులు బాగా ఎక్కువగా వస్తాయి, ప్లస్ లీవ్స్ కూడా బాగా హెల్దీగా ఉంటాయి, బాగా గ్రీన్ కలర్లో బాగా ఉంటాయి అనమాట. అంటే పండు బారుకోకుండా కొంచెం తెల్లీడిగా ఉండకోకుండా అలాగా ఉంటాయి అనమాట. ఇంకా కాఫీ పౌడర్లో చాలా అంటే మన మొక్కలకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి అనమాట. అంటే ఐరన్, కాల్షియం, పొటాషియం, ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. అందుకే కాఫీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా మిగతా కలర్లు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చుకుని పెట్టుకోవాలి. చాలా బాగున్నాయి కదా. నాకెందుకో ఈ మధ్య ఎక్కువగా పూల మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే కొన్ని నా దగ్గర తక్కువ ఉన్నాయి పూల మొక్కలు అయితేనా, ఇంకా నా దగ్గర ఎక్కువ అయితేనా ఇవేనండి ఆయుర్వేదిక్ ప్లాంట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య పూల మొక్కల మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే తోటలోనే అందం వచ్చేస్తుంది అనమాట ఈ పూలు ఉండడం వల్ల. ఇంకా వస్తానే మనసు దీని మీదకే వెళ్ళిపోతుంది, చూపు దీని మీదకే వెళ్ళిపోతుంది. ఆ పూలు ఎట్లున్నాయి, వాడిపోయినా ఎట్లా, ఏమి చూద్దాము, ఇవి బాగుండల్లా అని ఇంకా బాగా కేరింగ్గా చూసుకుంటాం ఇలాంటి మొక్కలను అయితేనా. అందుకోసమనే నేను ఇంకా ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్ మీదనే ఇంట్రెస్ట్ పెట్టాలి అని అనుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ చూడండి సరస్వతి ప్లాంట్, నేను దీనికి కూడా అంతేనండి 15 డేస్ వన్స్ కాఫీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తాను. ఎంత బాగున్నాయి చూడండి, గ్రీనరీగా చాలా బాగున్నాయి కదా. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది బ్రహ్మకమలం మొక్క అనమాట, బాగా కాడలాగా వచ్చింది. 2 ఉన్నాయి, 2 పాట్లలో పెట్టినాను. ఇది కూడా అంతే, చాలా బాగుంది కదా. ఇలాగనమాట కాఫీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ వేసామంటేనా మొక్కలు బాగా హెల్దీగా ఉంటాయి. ఆకులు కూడా లీవ్స్ కూడా గ్రీన్గా బాగుంటాయి అనమాట. అందుకే ఒకసారి ట్రై చేసి చూడండి, వేయండి ఎలా వచ్చాయో చూడండి, మీకే తెలుస్తుంది. అంటే పువ్వులు కానీ పండ్లు కానీ కాయలు కానీ ఎలా వస్తాయో అనేది మీకే తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇవైతే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని పువ్వులు ఒకేసారి రావడం వల్ల ఇంత చిన్న మొక్కకి చాలా బాగున్నాయి కదా. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే అంటే ఈ ఫ్లవర్స్ మీకు గనక నచ్చినట్టయితేనా లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి అని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, గార్డెనింగ్ వీడియోస్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.